హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అసెంబ్లీకి ఈసారి నమస్కారం పెట్టేది ఎవరు? సభకు నమస్కారం అంటూ బయటికి వెళ్ళిపోవడం రాజకీయంగా ఒక ట్రెండ్గా మారింది. అదే గెలుపు గుర్రంగాను మారుతోంది. అప్పుడెప్పుడో తమిళనాడులో జయలలిత తనను నిండు సభలో నాటి సీఎం కరుణానిధి అవమానించారని బాధపడి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సీఎంగానే సభకు వస్తానని ఆమె భీష్ణ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఆమె గెలిచి వచ్చారు. అప్పటికి ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉన్న అన్న ఎన్టీఆర్ కూడా సరిగ్గా 1994 ఎన్నికలకు ముందు సభకు నమస్కారం అనేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. అందుకే తాను సీఎంగానే అసెంబ్లీకి తిరిగి వస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ విధంగానే ఎన్టీఆర్ 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి సభకు హుందాగా రాజనంతో వచ్చారు. ఆ విధంగానే ఎన్టీఆర్ 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి సభకు హుందాగా రాజసంతో వచ్చారు. ఇక సీన్ కట్ చేస్తే 2014 విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే తొలి ప్రతిపక్ష నేతగా జగన్ వ్యవహరించారు. ఆయన కూడా మొదట్లో అసెంబ్లీకి వెళ్లారు, కానీ ఆ తరువాత సభలో తమను అవమానిస్తున్నారని, అందుకే తాను ఈ సభ కంటే జనసభలోనే ఉంటానని, సీఎంగానే అసెంబ్లీకి తిరిగి వస్తానని చెప్పి నమస్కారం పెట్టేశారు. అలా 2017 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన పాదయాత్ర చేసి ఆమె ఎదుట అధికారం అందుకున్నారు. ఇక 2019 జగన్ సీఎం, చంద్రబాబు టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. అందులో 4 ఇటు నుంచి అటు వెళ్లారు. దాంతో చిక్కిన సభ్యులతో సభలో మాట్లాడేందుకు దక్కని అవకాశాలతో చంద్రబాబు సభలో మదనపడ్డారు. అయితే తన కుటుంబాన్ని అధికార పార్టీ వారు కించపరిచేలా మాట్లాడారంటూ చంద్రబాబు ఆవేశంతో కూడిన ఆవేదనతో 2022 సభకు నమస్కారం అనేశారు. మళ్ళీ ఈ కౌరవ సభను అంతం చేసి ప్రజా మద్దతుతో గెలిచి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు. ఇక ఇప్పుడు చూస్తే కీలక ఘట్టంలోకి అంతా వచ్చింది. కౌంటింగ్కి సరిగ్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాజు ఎవరో మంత్రి ఎవరో తేలే సమయం ఇది. జూన్ 4 కౌంటింగ్లో ఏపీకి కాబోయే సీఎం ఎవరో తేలిపోతుంది. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ కూటమి పవర్లోకి వస్తుందా అన్నది ప్రజా తీర్పుని అనుసరించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే చంద్రబాబు తన శపథం ప్రకారం సభకు రారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే చంద్రబాబుకు దాదాపుగా ఇవి చివరి ఎన్నికలు. ఆయన అన్ని శక్తి యుక్తులు పెట్టి పోరాడారు. దాంతో ఆయనకు విజయం మీద ధీమా పెరిగింది. కానీ అనుకోని ఉపద్రవం జరిగి ఫలితం తేడా కొడితే చంద్రబాబు సభకు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కుమారుడు లోకేష్కి సభా బాధ్యతలు అప్పగించి ఆయననే విపక్ష నేతను చేస్తారని అంటున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఆ దర్జాయే వేరు. చంద్రబాబు సీఎంగా ఉంటారు, అప్పుడు విపక్ష నేత పాత్రలోకి తిరిగి జగన్ రావాల్సి ఉంటుంది. ఇక అధికార పక్షంలో చంద్రబాబు, పవన్, నారా లోకేష్, రఘురామ వంటి వారు చాలామంది ఉంటారు. వైసీపీకి 67 ఎమ్మెల్యే సీట్లు 2014 వస్తేనే సభలో మాట్లాడేందుకు ఛాన్స్ దక్కలేదు. ఈసారి ఇంతకింత బదులు తీర్చుకుంటామని ఇప్పటికే టీడీపీ అంటోంది. దాంతో ఈ సభను ఎదుర్కోవడం వైసీపీ అధినేతకు కష్టం కావచ్చు. అందువల్ల ఆయన కూడా కేసీఆర్ తరహాలో సభకు రాకుండా పార్టీ ఉపనాయకులకు బాధ్యతలు అప్పగించి జనంలోనే తేల్చుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరో ఒకరు ఈసారి సభలో కనిపించేది బహు తక్కువ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.